హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు రియల్ వాయిస్. నేను పుత్తూరులోని నారాయణవనం విలేజ్లో ఉన్న సొరకాయల స్వామి టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, శ్రీ శ్రీ సొరకాయ స్వామి జీవ సమాధి అవబడిన టెంపుల్ ఇది. సొరకాయ స్వామి అలియాస్ సొరకాయల తాత అని కూడా అంటారు. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలామంది వస్తూ ఉంటారు. చిన్న టెంపులే కానీ మంచి టెంపులు, అంటే చాలామంది కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ సొరకాయలు కట్టి వెళ్తారని ప్రసిద్ధి. కొంచెం మెయింటెనెన్స్ బాగోదు కానీ టెంపుల్ అయితే మంచి పవర్ఫుల్. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి, అసలు సొరకాయల తాత ఎవరు అంటే, ఇక్కడ నారాయణవనం అంటే వెంకటేశ్వర స్వామి వారి పద్మావతి అమ్మగారు ఉన్నారు కదా, పద్మావతి అమ్మగారు సొంత ఊరు ఇది, పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడ ఆ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వివాహం ఆడారు. అంటే వెంకటేశ్వర స్వామి ఏనుగును తరుముకుంటూ నారాయణవనం వస్తే, తిరుపతి నుంచి నారాయణవనం వస్తే ఇక్కడ అమ్మవారిని చూసి పెళ్లి చేసుకున్నారు. అందుకనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది ఏంటి అంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. కళ్యాణ ఎందుకంటే ఇక్కడే పెళ్ళి అయింది కాబట్టి. సో అలాగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటూ యోగి అయి జీవ సమాధి అయిన ఆయనే సొరకాయల తాత. వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ యోగి అయ్యి జీవ సమాధి అయిన వారే సొరకాయల తాత. ఆయన ఎన్నో రోగాలు నయం చేసేవాళ్ళంట, చాలా ఈజీగా, చాలా ఫేమస్ ఇక్కడ. సో మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా ఇక్కడికైతే రండి, చాలామంది చెప్తూ ఉంటారు. సో అందుకని నేను కూడా ఇది రెండోసారి రావటము. ఇది మెయిన్ టెంపుల్, ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇది రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ మీకు వాష్రూమ్స్ అయ్యని కాంప్లెక్స్ ఉంటుంది, అది కూడా ఓకే పర్లేదు, టీటీడీ వాళ్ళది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకో ఇది వచ్చేసి మన సొరకాయల తాత గారి కళ్యాణ మండపం ఇది. ఇంకా ఇది మెయిన్ టెంపుల్, ఇందులో రథం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, కళ్యాణ మండపము, టీటీడీ వాళ్ళది, ఇలా చాలా ఉన్నాయి. సో మెయిన్గా అయితే సొరకాయల తాత కోసం చాలామంది వస్తుంటారు, నేను కూడా వచ్చాను. మీరు ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై సొరకాయల తాత.